తెలంగాణ అమర వీరులకు జోహార్ తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ గౌరవనీయులు మన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మన రాష్ట్ర శాసన సభ అధిపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాన్య మంత్రివర్యులు మాన్యులు మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభుత్వ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా నుంచి వచ్చిన అధికారులు సభలో సదస్యులైన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రెండు పార్శ్వాలు కలగలసినటువంటి రోజు నిన్నటిదాకా ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నాం ఈ రోజు ఈ ముగింపు సందర్భంలో చాలా ఘనంగా తెలంగాణ అమరులకు నివాళి అర్పించాలి దాంతోనే ఈ ఉత్సవాలు ముగియాలని భావించి ఈ చివరి దశలో పెట్టుకున్నాం మీరందరూ కూడా విచ్చేసి చేతుల్లో దీపాలు చేతబూని అమరులకు అర్ధవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంలో సంతోషం ఒక పాలైతే విషాదం రెండు పాలుగా ఉంది కానీ ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్రకోణాలు దాగి ఉండి అమాయకులైనటువంటి ఆనాటి తెలంగాణ రాజకీయ నాయకత్వం ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే ఆశతో మరికొందరు మనం బలైపోవడం జరిగింది ఆ తర్వాత 8-9 సంవత్సరాలకే ఇబ్బందులు మొదలై మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఒక ఉద్యమ పొలికేక రావడం అక్కడి నుంచి 65-66 నుంచి మొదలుకొని 67కు చేరేటప్పటికీ అది యూనివర్సిటీలకు విద్యార్థులకు చేరుకోవటం చాలా ధైర్యశాలులు మా స్వామిగౌడ్ గారు నా ముందరనే ఉన్నారు చాలా ధైర్యంగా 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జీఓ అనే పేరుతో కొనసాగినటువంటి టీఎన్జీఓలు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఆశాంతం ఉన్నారు తలుచుకోవడానికి ఎన్నో పేర్లు ఎన్నో రకాల కేసులు ఎన్నో రకాల వేధింపులు భయంకరమైన వీడి యాక్టులు ఉద్యోగాల బర్తరఫ్లు అనుభవించని బాధలే తెలంగాణ చాలా చాలా రకాలుగా ఆనాటి టీఎన్జీఓ నేత ఆమోస్ను మీసా యాక్ట్ కింద పెట్టి రకరకాల పద్ధతులలో ఉద్యోగాలు తీసేస్తే బద్రి విశాల్ పెట్టి అనే ఒక వ్యాపారవేత్త బకెట్లు పట్టుకొని బేగం బజార్లో దుకాణదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ జీతాలు ఇచ్చి కుటుంబాలను కూడా ఆదుకొని అంత మహత్తరమైన పోరాటాన్ని మన టీఎన్జీఓలు కూడా జరిపినారు మన ఉద్యోగ సోదరులు కూడా జరిపినారు అదే పద్ధతిలో ఆనాటి నుంచి నేటి వరకు చివరి ఘట్టం వరకు కూడా మన యొక్క విద్యార్థి శ్రేణులు అన్ని స్థాయిలలో కూడా చాలా అద్భుతంగా ముందుకొచ్చి పనిచేసినారు అనేక రకాల పోరాటాలు జరిగినాయి ఇందులో ఒక విషయం నేను చెప్పాలి మీకు ఉద్యమం ప్రారంభించే మొదట్లో నా మిత్రుడు వి ప్రకాష్ నేను మధుసూదనాచారి గారు మన మాజీ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు పిడికెడు మందితో మేము కనీసం ఒక 6-7 నెలల పాటు 5-6 వేల గంటల పాటు మేధోమదనం చేశాం ఏమిటి ఎట్లా పోవాలి ఎట్లా జరగాలి ఏం జరిగినా సరే ఈసారి రాష్ట్రం సాధించి తీరాలే ఇంకా మిగిలిన తెలంగాణ అనే ఉద్దేశంతో అనేకమైనటువంటి మేధోమదనం చేసి అనేక మంది వ్యక్తులను కన్సల్ట్ చేసి చాలా చక్కటటువంటి ఒక స్ట్రాటజీ వ్యూహం రచించుకొని బయలుదేరినాం ఆ బయలుదేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు మన మధ్య ఇప్పుడు లేరు వారిది ఒక గొప్ప విషయం ఏంటంటే జయశంకర్ గారు నేను ప్రతిసారి కలిసే కారణం ఏంటంటే ఆయన ఆ జన్మ తెలంగాణవాది చాలామంది అనేక విషయాల్లో చప్పట్లు కొట్టాల అనేక మంది అనేక రూపాలలో కాంప్రమైజ్ అవుతారు పదవుల కోసమో డబ్బుల కోసమో రకరకాల రాజకీయ ఒత్తిళ్లతోనో పోలీసు ఒత్తిళ్లతోనో కాంప్రమైజ్ అయి నీరు గారిపోయేవారు ఉంటారు కానీ ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేటివి ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన రెండవది శనివారం నాడు పూర్తి స్థాయి నిరాహారంగా ఉపవాసం ఉండేవారు వారు ఆ రకంగా ఆయన ఆ జన్మ తెలంగాణవాది ఏ ఒక్క సందర్భంలో కూడా వెనుకడుగు వేయలేదు
ఆ రోజుల్లో నేను ఆయనతో చర్చ జరుపుతున్నప్పుడు ఏం చేసినారు జయశంకర్ గారు మీరు 69 ఉద్యమం తర్వాత నేను అడిగితే ఆయన ఒకటే మాట చెప్పినారు ఎవరన్నా ఒకడు మీ కేసీఆర్ లాంటోడు రాకపోతాడని చెప్పి కాలకొల ఒక 5 మందో 10 మందో ఉంటే 20 మంది మీటింగ్ పిలిచినా కూడా పోయే వాళ్ళం మాట్లాడే వాళ్ళం చెప్పే వాళ్ళం తెలంగాణ ఉద్యమ సోయి బతికి ఉండాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేసే వాళ్ళం అని చెప్పి ఆయన చెప్పేవారు ఆ సందర్భంలో కొన్ని లెఫ్ట్ పార్టీలు కూడా రకరకాల పేర్ల మీద వాళ్ళు కూడా ఉద్యమానికి జీవం పోసి వాళ్ళ పందాలో వాళ్ళు కూడా తెలంగాణ మహాసభని తెలంగాణ జనసభని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కూడా కొనసాగించారు అంటే ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అయినంత వరకు సమాజంలో ఆ సోయిని ఆ స్ఫూర్తిని కాపాడడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి ఆ తదనంతరం మలిదేశలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదటగా మేము ఒక నిర్ణయం తీసుకున్న ఈ విషయం చాలా మందికి తెలియదు ముందు దశలో విద్యార్థులను రానివ్వద్దు వాళ్ళు ఎమోషనల్ గా ఉంటారు కొన్ని ఇబ్బందులు వస్తాయి ఉద్యమానికి అదే విధంగా మన ఎంప్లాయీస్ కూడా మనమే బలి చేసుకోవద్దు తొలి దశలో ఉద్యోగులను కూడా రానివ్వద్దని ప్రజల్లోకి వెళ్దాం మనం ప్రజల్లోకి వెళ్లి ప్రజాస్వామ్య పూర్తితో ముందుకు పోదామని నిర్ణయంతో వెళ్ళినాం చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ప్రకాష్ కర్ణాతన్ ఒక మాట అన్నారు మేము ఎక్కడనో పోయి వస్తున్నాం బహుశా ములుగు ప్రాంతానికో ఏదో ఒక దగ్గర పోయి డిస్కషన్ చేస్తూ వస్తూ ఉన్నాం వారు ఒక మాట అన్నారు నాతో అన్న ఈ పిల్లల కొత్త వాళ్ళకి చాలా మందికి తెలిసినట్లేదు తెలంగాణ మనం బాగా ప్రచారం చేయలేపు అన్నారు లేదు ప్రకాశ్ మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పిల్లలు వచ్చి రూపంలో కానీ మరో దానిలో కానీ మాకు జరిగే అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ సోయి ఉంది లేదని కాదు సరి అయినటువంటి ఆవిష్కరణ చేస్తే సరి అయిన పద్ధతిలో ఆర్టికులేట్ చేస్తే అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మేము ముందుకు సాగినాం ఆ సందర్భంలో అనేక అనుభవాలు అనేక మంది వ్యక్తులు రాజకీయ నాయకులేమో ముసుగు వీరులుగా ఉండడం వాళ్ళ మనసులో ఉన్న రాలేకపోవడం రకరకాల బలహీనతలు ప్రలోభాలు అవన్నీ మనం చూసినాం నేను చర్మ చర్మం చేయదలుచుకోలేదు అనేక రకాల చర్చలు వాదాలు అపవాదాలు హింస పోలీసు కాల్పులు 69లో దాదాపు 400 మంది చనిపోవడం ఉద్యమం నీరుగారిపోవడం ఇవన్నీ కూడా ఘట్టాలు మనం చూసినాం మన గమనంలో ఉంది ఈ అమరవీరుల స్మారకం ఇది అమరజ్యోతి ఈ మార్టైర్స్ మెమోరియల్ పేరు అమరజ్యోతి తెలంగాణ అమరజ్యోతి ఇది ఇప్పటి ఎల్లకాలం మన గుండెల్లో నిలిచి ఉండే విధంగా దీన్ని మనం పెట్టుకున్నాం అందులో విశాలమైనటువంటి ఒక 600-700 మంది కూర్చొని సభలు జరిపినటువంటి హాల్ ఉంది సభ ఎక్కడ జరిగింది అంటే తెలంగాణ అమరజ్యోతిలో జరిగిందని చెప్పుకునేటట్టు ఉండాలి అమరుల పేరు ఎప్పటికీ మన నోళ్లలో నానాలనే ఉద్దేశంతో ఆ రకంగా హాల్ నిర్మాణం చేసినారు బాధ్యతలు తీసుకొని కొంతమంది మిత్రులు పనిచేశారు కొంతమంది పాత్రికేయ మిత్రులు కూడా సహాయం చేశారు చాలా వరకు ఫోటోలు 69 ఉద్యమం కూడా కలెక్ట్ చేసినాం ఇంకా మిగిలినవి కూడా చేయాల్సి ఉంది వాటన్నిటిని చేసి మొత్తం అమరవీరుల ఫోటోలతో సహా పేర్లు పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో అలంకరించడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి దీనికి ఒక ప్రత్యేకత ఉంది 69లో కొంత హింస ధోరణి చూపినప్పటికీ నేను ఇదే ప్లేస్లో స్వర్గీయ కొండలక్ష్మణ్ బాపు గారు వారు ప్రముఖ తెలంగాణవాది తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి మొట్టమొదటి త్యాగదనుడు శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు వారి హౌస్ ఇక్కడనే ఉండేది జలదృశ్యం పక్కన ఉండేది ఆ రోజు ఆశ్రయం ఇచ్చి కార్యాలయం ఇక్కడ పెట్టండి అని చెప్తే అక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకొని మనం పనులు ప్రారంభించినాం ఆ సందర్భంలో ప్రభుత్వం చాలా కర్కశంగా లోకల్ బాడీస్లో మనం ఎలక్ట్ అయి పెద్ద ఎత్తున రెండు జిల్లా పరిషత్తులు గెలిచి 100 మండలాల పైచీలు గెలిచి నిజాం సాగర్లో సారీ నిజాం పోచంపాడులో ఎస్ఆర్ఎస్పి దగ్గర శిక్షణా శిబిరాలు పెట్టుకున్నాం మేమందరం కూడా అక్కడ ఉన్నాం ఇక్కడ కర్కశంగా ఆనాటి ప్రభుత్వం మన ఆఫీస్ అనేది కూడా కనీస గౌరవం పాటించకుండా దాన్ని మొత్తం సామాన్ తెచ్చి రోడ్డు మీద పెట్టి అక్కడ మొత్తం ఆ భవనాన్ని వారికి కాకుండా ధ్వంసం కూడా చేసినటువంటి పరిస్థితి జరిగింది అదే చోట కట్టాలి అమరుల స్థూపం అని చెప్పి వాళ్ళ ఆత్మశాంతి ఇస్తుందని చెప్పి ఇలా అదే జలదృశ్యంలో ఇంత చక్కగా 1 of its kind ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే 1 of its kindగా దానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ రకంగా నేను చాలామంది నాతో మొదట్లో విభేదించినారు ఉద్యమం అంటే ఆందోళన చేయాలి బస్సులు తగలబెట్టాలి బంధులకు పిలిపిలేయాలి అనే పద్ధతిలో చెప్పినారు నేను చెప్పినది సాధ్యం కాదు అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని చెప్పి చాలామందిని కన్విన్స్ చేస్తూ మేము ప్రస్థానం బయలుదేరినాం ఆ రకంగానే చాలా గొప్పగా ఆ ప్రస్థానం ఆ వ్యూహమే ఫలించి చివరికి తెలంగాణ రాష్ట్రం సాకారమైంది మీ అందరికీ కూడా తెలుసు అయితే ఇన్నిసార్లు మేము రాజీనామా చేసినామో లెక్కే లేదు
మంత్రి పదవులు డిప్యూటీ స్పీకర్ పదవులు ఎమ్మెల్యే పదవులు కేంద్ర మంత్రి పదవులు పార్లమెంట్ సభ్యుల పదవులు లెక్క లేకుండా చాలా మంది అడిగేవాళ్ళు మీరు రాజీనామా అంటే ఇలా ఇసిరి పారేస్తారు ఎందుకంటే తెలంగాణ సమాజం మీద మాకు నమ్మకం మా ప్రజల మీద మాకు నమ్మకం వాళ్ళే మమ్మల్ని కాపాడుకుంటారు అనుకుంటూ కూడా రాజీనామాలను కూడా ఒక అస్త్రాలుగా వాడి కొత్త వ్యూహం చుట్టి ఆ పద్ధతిలో ముందుకు పోయినాం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగినాం హింస రాకూడదని అనుకున్నాం ఇంతకుముందు మిత్రుడు దేశభక్తి శ్రీనివాస్ గారు చెప్పారు చాలా చాలా ప్రయత్నాలు చేసి హింస రాకుండా చూసినాం మాకు ఎంత శక్తి దేవుడు ఇచ్చిండో అంత ఉపయోగించి హింస జరగకూడనే చూసినాం నా మీద జరిగిన దాడి సమైక్యవాదులు తెలంగాణలో ఉండే సమైక్యవాదుల తొత్తులు నా మీద జరిపిన దాడి బహుశా ప్రపంచంలో ఏ నాయకుని మీద కూడా జరిగి ఉండదు అయినా నేను ఏనాడు బాధపడలేదు నా ప్రజల కోసం నేను పాటుపడుతున్నా కాబట్టి ఈ తిట్లే దీవెనలు అనుకుంటా అని చెప్పి దాని గురించి నేను బాధపడలే నేను ఉద్యమ నిరాహార దీక్ష జయశంకర్ గారు నేను స్వామి గౌడ్ గారు అప్పుడున్న మా మిత్రుడు దేవిప్రసాద్ గారు అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమాన్ని చేసినాం చాలా పెద్ద ఎత్తున ఉద్యోగ గర్జన చేసి అక్కడి నుంచి రిటర్న్ వస్తూ ఉంటే అప్పుడున్న ముఖ్యమంత్రి రోసయ్య గారు 14F1 ఒకటి తెచ్చి హైదరాబాద్ సిటీలో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టిస్తే దానికి తీవ్రంగా నిరసన తెలియజేసి ఉద్యోగ గర్జనలోనే ప్రకటించి మనం నేనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ఇది తెగేటట్లు లేదు అని నేను చెప్పినాను చెప్పి నేను ఒకటే మాట ప్రకటించిన కేసీఆర్ సత్యుడో తెలంగాణ వత్సుడో ఏదైనా పర్వాలేదు అని ఆనాడు బయలుదేరినాం అయితే ఆ సందర్భంగా నేను దీక్షలో కూర్చున్నాను నాతో చాలామంది కూర్చున్నారు చాలా చోట్ల కూర్చున్నారు రకరకాలుగా జరిగింది నేను కూడా నన్ను డాక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నన్ను చాలా బెదిరించినారు నీ పరిస్థితి దగ్గరకు వస్తుంది నువ్వు ముందే సన్నగా ఉన్నావు శక్తి లేదు నీకు ఒకసారి కోమాలకు పోతే మళ్ళీ రివర్స్ రాలేవు అని చాలా రకాలుగా భయపెట్టినారు అయితే ఆ విధంగా దాన్ని కూడా తట్టుకున్నాం తట్టుకొని ఉన్న పరిస్థితులలో విద్యార్థి మిత్రులు బయట ఉన్న జేఏసీ మిత్రులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఢిల్లీ సర్కార్ దిగివచ్చి రాజకీయ వ్యవస్థ లోక్సభలో చర్చ జరిగింది నేను నిమ్స్ హాస్పిటల్లో ఉండి చూశాను అందరి పార్టీల వాళ్ళు మన సహచర ఎంపీ నిన్నటి వరకు కేంద్ర మంత్రి ఆయన అంపశయ్య మీద ఉంటే తెలంగాణ అయితేదా పోతుందని ముందాయన కాపాడండి అని చెప్పి ఆనాడున్న ప్రధాని మీద లోక్సభ దద్దరిల్లేటట్టు చర్చలు జరిపితే మొత్తం భారత రాజకీయ వ్యవస్థనే అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే మనకు తెలంగాణ ఇష్టమనే ప్రకటన వచ్చింది దాని తర్వాత నేను విరమించినాను ఆ తర్వాత కుట్రలు కుహకాలు వలసవాదులు సమైక్యవాదులు చేయని ప్రయత్నం లేదు ఎంత చివరి నిమిషం దాకా కూడా చివరికి ఎంతవరకు పోయిందో మీరు కన్నార చూశారు భారతదేశమంతా కూడా చూసింది పార్లమెంటులోనే పెప్పర్ స్ప్రేలు చల్లే స్థాయికి దిగజారినారు అంత దారుణంగా తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసినారు సరే అవన్నీ అడ్డుకుంటూ అవన్నీ చేసుకుంటూ పోయినాం కానీ చాలా ఆవేదన కలిగించే విషయం ఏంటంటే ఈ బాధనాన్ని భరించినాం కానీ అనుకోకుండా అనూహ్యంగా ఒక రక్తపు చుక్క కింద కారకుండా ఎవరికి నష్టం తగలకుండా ఒక దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలనుకున్నది ఏదైతే ఉందో ఆ ఘట్టం కాస్త నా నిరాహార దీక్ష సందర్భంగా ఒక విచిత్రమైన మలుపు తీసుకోవడం ఆ మలుపులో పిల్లలు బలి కావడం చాలామంది చాలా దారుణమైన పద్ధతిలో బలైనారు రకరకాల పద్ధతులలో వాళ్ళ భావన ఏంటంటే మేము సస్తేనన్న కనీసం కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో బుద్ధి వస్తుందేమో అనే పద్ధతిలో వారు ప్రాణాలను త్యాగం చేసినారు ఆ ప్రాణాలకు మనం విలువ కట్టలేం అందిన సమాచారం ప్రకారంగా ఒక 600 అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఏర్పాటు చేసినాం ఉన్నంతలో కొంత సహాయం చేసుకున్నాం ఇంకా ఎవరైనా ఉంటే కూడా మనం ఉదారంగా సహాయం చేసుకోవచ్చు దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు అయితే అది మాత్రమే చాలా బాధ పెట్టినటువంటి అంశం మిగతా ఎన్ని రకాల నన్ను వ్యక్తిగతంగా హింసించినా ఏం చేసినా కూడా నేను బాధపడలేదు కానీ ఈ అనూహ్యమైనటువంటి ఘట్టంలో ఈ బలిదానాలు జరగడం ఏదైతే ఉందో అదే బాగా నన్ను కలిసివేసింది బాధ కలిగింది అందుకే కొంతమంది మూర్ఖులు ఉంటారు అక్కడక్కడ వాళ్ళకి తత్తరపాటు తొందరపాటు ఎక్కువంటుంది ఏమాయ అమరుల స్తూపం ఏమైంది మాట్లాడిస్ అని కొంతమంది వాది మాట్లాడినారు అక్కడక్కడ చాలా యూనిక్గా కట్టాలి నేను చాలా చోట్ల చూసినాను మలేషియా చైనా సింగపూర్ పోయినప్పుడు అక్కడ మాటైర్స్ వాళ్ళు ప్రతి దేశంలో కూడా గౌరవిస్తారు కాబట్టి
మాటైర్స్ ఎప్పుడైనా మాటైర్స్ కాబట్టి అక్కడ మాటైర్స్ మెమోరియల్స్ ని చూసినాను ఆ తర్వాత మిత్రులు రమణారెడ్డి గారు చాలా అద్భుతమైన కళాకారుడైన ఆయన పిలిపించుకొని మా ఇంజనీరింగ్ చీఫ్ గణేష్ రెడ్డి మన గణపతి రెడ్డి గారిని కలిపి మాట్లాడి చాలా యూనిక్ రావాలని చెప్తే మీ భావన ఒక జ్యోతి వాళ్ళకి అమేశ జ్యోతి పెట్టినట్టు ఉండాలని ఉద్దేశం ఉంది కదా సార్ నేను డిజైన్ చేస్తాను చెప్పి దీపగలికలాగా ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా వాళ్ళని కళ్ళల్లో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపించినారు నేను చెప్పినా ప్లీజ్ గో అహెడ్ కొంచెం కాస్ట్లీ అయితే సార్ అదంతా స్టెయిన్లెస్ స్టీల్ అది చాలా బాగా కష్టపడాల్సి వస్తుంది టైం కూడా టేకింగ్ ఉంటుందంటే ఎన్ని రోజులైనా పర్వాలేదు మీరు చేయండి ఇది శాశ్వతంగా ఉండిపోయేది రేపు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చిన విదేశీ ప్రతినిధులు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం ఎవరు వచ్చినా సరే అమరుల ఘాట్ దగ్గర అమర జ్యోతి దగ్గర ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అర్పించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేస్తది ఇక ముందు జరగబోయే కార్యక్రమాలన్నీ ఇతర వాళ్ళు వచ్చినప్పుడు అదే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా ఆశించిన రీతిలో మిత్రులు రమణారెడ్డి గారు వారి కళా చాతుర్యంతో ఇంజనీర్లు అందరూ కలిసి చాలా అద్భుతమైనటువంటి ఈ అమర జ్యోతి రూపకల్పన చేసుకున్నది ఇక్కడ ఉన్నంతలో ఒక డాక్యుమెంటరీ నిర్మించారు కానీ చాలా అద్భుతంగా తెలంగాణ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా చాలా గొప్పగా ఫోటో గ్యాలరీని తెలంగాణ ఉద్యమ ప్రస్థానం యొక్క చరిత్రని సమగ్రంగా ఇక్కడ పెట్టే ప్రయత్నం పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేస్తుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాను అందరు మిత్రులకు కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారికి నేను మనవి చేస్తా ఉన్నా 69 కావచ్చు ఇప్పటిది కావచ్చు మీ దగ్గర మీ ప్రాంతంలో జరిగిన త్యాగాలు గాని మంచి గాని చెడ్డ గాని తెలంగాణ ఉద్యమ ఘట్టాలు గాని ఉన్నట్టయితే మీరు పంపించండి ప్రభుత్వానికి తప్పకుండా వాటన్నిటిని దానిలో ఇంక్లూడ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా సాధించుకున్న తెలంగాణలో చాలా అద్భుతంగా మనం పురోగమిస్తా ఉన్నాం ఇంత తొందరలో ఈ రాష్ట్రం ఇంత చక్కటి పద్ధతికి వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు ఏనాడు కూడా ఎందుకంటే తెలంగాణ కోసం తిరుగుతున్నప్పుడు అది శ్రీకృష్ణ కమిటీ మరో కమిటీ ఢిల్లీలో ఎవడు వారితో వాడు అడిగేటువంటి లక్షలాది యక్ష ప్రశ్నలకు మేము సమాధానం ఇచ్చినాం మీ రాష్ట్రం ఎట్ట బతుకుతుంది మీ కథ ఏంది మీ ఫైనాన్స్ ఏంది మీ కథ ఏంది అని చెప్పినారు కానీ ఈరోజు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ మన పర్క్యాప్టాలో నంబర్ వన్ గా ఉన్నాం ఈరోజు అనేక విషయాల్లో నంబర్ వన్ గా ఉన్నాం అది ఇక్కడ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలుసు గత 20 రోజులుగా మనం అదే కార్యక్రమంలో ఉన్నాం ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళకి కలిగిన సంతోషాన్ని పవర్ సప్లైలో కావచ్చు డ్రింకింగ్ వాటర్లో కావచ్చు పర్క్యాప్టా పవర్ యూజ్ కావచ్చు పంజాబ్నే తలదాన్నేంత ధాన్యం ఉత్పత్తిలో కావచ్చు అనేక రంగాల్లో పోయినాం ఫైనల్గా మనం ఒక కుదుటపడ్డ తర్వాత ఆర్థిక సంస్థలు ఏర్పడ్డ తర్వాత అనగారిపోయినటువంటి దళిత జాతిని ఖచ్చితంగా ఒక మార్గం తీయాలి ఈ దేశానికి తవ్వజూపియాలి మనమే ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ బ్రహ్మాండంగా దళిత బంధు కార్యక్రమాన్ని కూడా తెచ్చుకున్నాం ఆ కార్యక్రమం నిజంగానే చాలామంది దేశంలో దళిత మేధావులను అడిగారు నేను చెప్పాను క్లియర్గా దేశంలో దేశం ముఖం మీద ఇది ఒక మచ్చ ఉంది వాళ్ళని ఇంకా ఎన్ని దేశాబ్దాలు ఏమి పెట్టుకుంటాం మనకు సిగ్గుండాలా అమెరికా ప్రజలు ఏ విధంగా నల్లజాతీయులను అవమానించినారో అక్కడ బరాక్ ఒబామాను అమెరికా దేశానికి అధ్యక్షం చేయడం ద్వారా వాళ్ళ పాపాలను కడిగేసుకున్నారు మనం కూడా రియలైజ్ కావాలి ఇండియాలో అటువంటి పరిస్థితి అటువంటి పరిణతి మనకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది ఆ సిద్ధాంతం ఆ విలువలు ఇక్కడ పోవాలి ఈ సచివాలయ ప్రాంగణంలో నిత్యం మనకు స్ఫురణకు వచ్చే విధంగా మన సొంత బిడ్డలు మన అమరుల జ్యోతి మన కళల్లో ప్రకాశిస్తూ ఉండాలి ఈ సెక్రటరీలో పరిపాలన చేసే ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మంత్రులు అందరికీ కూడా ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ వచ్చింది మనం ఎంత జాగ్రత్తగా తీసుకోవాలనే పద్ధతిలో ఇదే ప్రాంగణంలో అమరజ్యోతి వచ్చింది ఇదే ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రవచించిన సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలని ప్రపంచంలోనే సమున్నతమైనటువంటి 125 ఫీట్లో ఉండే బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా మనం మొన్న మొన్ననే ఆవిష్కరణ చేసుకున్నాం దానికి కూడా అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రశంసిస్తూ ఉన్నారు ఇక్కడ మన ఈ ప్రాంగణంలో ఒకవైపు రాష్ట్ర గుండెకాయ అయినటువంటి పరిపాలన గుండెకాయ అయినటువంటి సచివాలయం ఇక్కడనే బ్రహ్మాండంగా మన అమరుల స్మారకం సమతామూర్తి అయినటువంటి కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించినటువంటి అంబేద్కర్ గారి గొప్ప విగ్రహం ప్రపంచమంతా శాంతితో కరుణతో ప్రేమతో బతకాలని ప్రవచించినటువంటి బుద్ధుని విగ్రహం ఈ ప్రాంగణమంతా కూడా ఒక యూనిక్ ప్లేస్గా బ్రహ్మాండంగా ఒక ల్యాండ్ మార్క్ లాగా హైదరాబాద్లో తయారైంది ఈ మధ్య నేను సెక్రటరీకి వచ్చి వెళ్తుంటే
మనం కూర్చున్న ప్లేస్ లో రెండింటికి మధ్య బ్రహ్మాండంగా తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది. ఇక్కనే మనం కూర్చున్న ఈ సభలోనే అమరులకు తెలంగాణ సచివాలయానికి మధ్యలో ఉన్నటువంటి స్థలంలో వస్తుంది. దాన్ని చూడడానికి నేను వచ్చినప్పుడు కొన్ని వేల మంది నిలబడి సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. కొంతమంది నన్ను కూడా బలవంతం పెట్టి నాతో పాటు నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు. ఆ రకంగా ఇప్పటికే ఆ యూనిక్నెస్ సంతరించుకుంది. ఆ రకంగా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, అమరుల స్ఫూర్తి ఉద్యమ సాధనలో పడిన శ్రమ దాని యొక్క కసిని తీర్చుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలను కులము మతము జాతి అనే భేదం లేకుండా చిన్న పెద్ద అనే భేదం లేకుండా ఎవలకు అవసరమో వాళ్లకు సహాయం అందిస్తూ ప్రభుత్వం ముందుకు పురోగమిస్తా ఉన్నది. ఖచ్చితంగా నిరంతరం ఇదే స్ఫూర్తితోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని, రాష్ట్రాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తుందని నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. ఆ రకంగా మరొక్క మారు తెలంగాణ అమరులకు హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తూ జోహార్లు అర్పిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు.